అనంతపురం జిల్లా పెద్దవడుగురు పామిడి మండలాల్లో గత 3 రోజుల నుండి కుండపోత వర్షం కురుస్తుంది. ఈ వర్షం దాటికి పెద్దవడుగురు మండలంలో పలుచోట్ల వాగులు వంకలు ఉధృతంగా పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా కొండూరు గ్రామం నుండి పామిడికి వెళ్లే ప్రధాన రహదారి వర్షపు దాటికి పూర్తిగా దెబ్బతిని రోడ్లు తెగిపోయి వర్షంలో కొట్టుకుపోయింది. దీంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాకుండా మండల పరిధిలో దాదాపు 200 ఎకరాల్లో వేరుశనగ పంట పూర్తిగా వర్షపు నీటికి మునిగింది. దీంతో పాటు పెద్దవడుగురులోని పలు కాలువల్లోని 3 ఇళ్లు నేలమట్టమయ్యాయి. అదేవిధంగా పామిడి పట్టణంలో నిన్న రాత్రి ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ట్రాన్స్కో కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వర్షపు నీరు చేరడంతో ప్రభుత్వ కార్యాలయాలు అన్ని కూడా చెరువులను తలపిస్తున్నాయి. నమస్కారము, నా పేరు ఎంజి రఘునాథ్, పామిడి నాయ బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ని. గత 20 ఏళ్ళ కిందటి నుంచి నాయ బ్రాహ్మణ కాలనీగా ఇక్కడ ఫ్లాట్ ఇవ్వడం జరిగింది. ఈ కాలనీలోనే ఒక 30 అడుగుల మేరకు వంక ఉందండి. ఆ వంకని నీట్గా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమస్యలు రాలేదు. గత 2 ఏళ్ళ కిందటి నుంచి వంకని ఒక నాయకుడు కబ్జా చేయడం వలన ఇక్కడ చూడండి, ఒక గున్నాది కట్టారు వంకలో. ఇక్కడ అక్రమ కట్టడం జరగడం వలన నీళ్లు స్టోరేజ్ అయిపోయాయండి, అక్కడికి పోలేము. నీళ్ళన్నీ ఎవరిళ్ళలో వాళ్ళకి ఇళ్ళలో దూరేసాయండి. అక్కడ చూడండి, ఒక దూరం ఇళ్ళలో నీళ్ళన్నీ దూరినాయి. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం వెళ్ళి సహకారం చేద్దామనే కూడా మాకు ఆస్కారం లేదు. కావున ఎటువంటి ఇబ్బందులు అనుకోకుండా నాయ బ్రాహ్మణ కాలనీ వాసులకు తరఫున నేను ఒకటే వేడుకుంటున్నాను, ఈ అక్రమ అరికట్టడాలు తీసేసేసి వంగని సజావుగా పెట్టేస్తే నీళ్లు నీటికి వెళ్ళిపోతాయండి. ఈ నీళ్లు పోవడం వలన ఎటువంటి ఇబ్బందులు రావు జనాలకు. దయచేసి ఇదొక్క పరిష్కారం చేయవలసిందిగా అధికారులకు, నాయకులకు, అందరికీ చేతులెత్తి మొక్కు.